నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసిన తర్వాతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ జిల్లా పర్యటనకు రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నల్గొండ టౌన్లో నిరసన చేపడతామన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజాయోగ్యమైందన్న కోమటిరెడ్డి విమర్శించే స్థాయి ఎవరికీ లేదన్నారు. ప్రాజెక్టును కేంద్రానికి అప్పగింత ఫైలుపై సంతకం చేసింది కేసీఆర్ హరీష్రావు అన్నారు. కేసీఆర్ మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడని మండిపడ్డారు. గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి 2015-16లోనే ఈ కేసీఆర్ గారు దొంగ దీక్షలతో తెలంగాణ తెచ్చినని చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, బిడ్డొస్తే అల్లుడు తేడపండుకుంటారని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై 2015-16లోనే సంతకాలు పెట్టి 811 టీఎంసీ మొత్తం వాటర్ అయితే 299 తెలంగాణకు 512 ఆంధ్రాకని చెప్పి సంతకాలు పెట్టిన మూర్ఖుడు ఏం ఆలోచించకుండా మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బీసీ టన్నలు ఎందుకు పెట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నిన్ను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా, కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు ఏం తెలియదు కాబట్టి మళ్ళీ మళ్ళా ఆయన గురించి మాట్లాడుకోవద్దు. మీరు వాళ్ళిద్దరికి చెప్తున్నా, కుర్చీ చేసుకొని కూర్చున్నాడు ఒక్కసారైనా పోవాలనా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.